న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈ రోజు ప్యాకేజ్ 7 మరియు ప్యాకేజ్ 6 పనులను పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం కాళేశ్వరంలో మాకు ఈరోజు ఛాలెంజ్గా ప్యాకేజ్ 7 కొన్ని అనుకోనటువంటి క్యావిటీలు ఫామ్ కావడం వల్ల కొంత ఛాలెంజ్గా మారింది. నిజానికి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీల నిర్మాణము, మూడు పంప్ హౌజ్ల నిర్మాణము అనుకున్న సమయంలో ఒక నెల అటు ఇటుగా ఈ దేశంలోనే రికార్డు సృష్టించే విధంగా వాటిని ఒకవైపు పూర్తి చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ప్యాకేజ్ 6 ఏదైతే మనము ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకుంటా ఉన్నామో ఆ ప్యాకేజ్ 6కు సంబంధించిన పనులు కూడా అనుకున్న రీతిలో జరుగుతూ ఉన్నాయి. ప్యాకేజ్ 6లో 4 పంపులు జూలై నెలాఖరు కల్లా పూర్తి చేసుకుంటాం. ఈ 4 పంపులతోని 1.2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్యాకేజ్ 6లో ముఖ్యంగా ఏదైతే అండర్ గ్రౌండ్లో భూగర్భంలో 400 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామో అది నార్మల్గా చేసినప్పుడు 8 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ భూగర్భంలో నిర్మిస్తున్నటువంటి 400 కేవీ సబ్స్టేషన్ కూడా 100 రోజుల్లోనే నిర్మాణం వైపు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడే దాన్ని కూడా విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు జూలై 5వ తేదీ కల్లా భూగర్భంలో నిర్మిస్తున్న 400 కేవీని ఛార్జ్ చేసి విద్యుత్తును అందిస్తామని చెప్పడం జరిగింది. సో ప్యాకేజ్ 6 ధర్మారం దగ్గర జరుగుతున్నటువంటి పనులు కుడి ఎడమగా దాదాపు అనుకున్నట్టుగానే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్యాకేజ్ 7 ఏదైతే ఉందో మనకు 15 కిలోమీటర్ల టనల్, ఫిన్ టనల్, అంటే 15 × 2 అంటే దాదాపు 30 కిలోమీటర్ల టనల్. అది ఆ టనల్లో మనకు ముఖ్యంగా లెఫ్ట్ మెయిన్ టనల్లో కొంత ఇబ్బంది వచ్చింది. లెఫ్ట్ మెయిన్ టనల్లో పైనుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వెళ్తూ ఉంది. కాకతీయ కెనాలు ప్యారలల్గా వెళ్ళడం వల్ల ఆ కాకతీయ కెనాల్ యొక్క సీపేజ్, వాటర్ సీపేజ్ విపరీతంగా నీరు లోపలికి ప్రవహించడం వల్ల ఈ నీరును బయటకు తీయడం కొంత ఒక ఛాలెంజ్గా మారింది. కొంత లూజ్ స్ట్రాటా వచ్చింది. అక్కడ లూజ్ స్ట్రాటా వచ్చి 2-3 చోట్ల మట్టి దిబ్బలు లోపల టనల్లో కులబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అనుకున్న సమయానికంటే దాదాపు 5-6 నెలలు మాకు కొంత ఆలస్యం జరిగింది. సో అక్కడ ఇప్పుడు దాదాపుగా లెఫ్ట్ మెయిన్ టనల్లో 15 కిలోమీటర్లలో మొత్తం కూడా టనల్ పూర్తయిపోయింది. లెఫ్ట్ మెయిన్ టనల్, రైట్ మెయిన్ టనల్ 15 కిలోమీటర్లలో ఇంకా ఒక మనకు దాదాపు 250 మీటర్లు ఇంకా ఓపెన్ కావాల్సింది, పెండింగ్ ఉంది. 15 కిలోమీటర్లో లెఫ్ట్ మెయిన్ టనల్ 15 అయిపోయింది, రైట్ మెయిన్ టనల్లో ఒక 250 మీటర్లు ఉంది. ఆ 250 మీటర్లు కూడా కొంత లూజ్ స్టార్టా వచ్చింది. ఇప్పుడే నేను ఈరోజు విజిట్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ఎక్స్పర్ట్ చౌహాన్ గారికి కూడా నేనే ఫోన్లో స్వయంగా మాట్లాడాను. రేపు మార్నింగ్ ఫ్లైట్కు వారు జమ్మూ నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ద్వారా మరి వారు రేపు రాత్రి కల్లా సైట్కు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసినాం. సో ఆ చౌహాన్ గారిని వచ్చే 10-15 రోజులు ఇక్కడనే ఉండి రాత్రింబవళ్ళు వారి ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో ఏదైతే 250 మీటర్లు లూజ్ స్టార్టా వచ్చిందో వారిని సమీక్ష చేస్తూ దాన్ని డే అండ్ నైట్ ట్యాకిల్ చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పాం. అయితే అది పూర్తయితే కానీ లైనింగ్ పనులు మరి ఆ లెఫ్ట్ మెయిన్ టనల్లో ఊపందుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఆ లైనింగ్ కూడా ఇంకా వేగవంతంగా చేయడానికి మొత్తం యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా చేసుకున్నాం. సో ఒక 250 మీటర్లు రేపు చౌహాన్ గారు రాత్రి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి దాన్ని ఎన్ని రోజుల్లోగా పూర్తి చేయగలుగుతాం, దాన్ని ఏ రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేయాలనే దాని మీద క్లారిటీ వస్తుంది. అంటే మొత్తం 30 కిలోమీటర్లలో 250 మీటర్లు మాత్రమే మిగిలింది. ఆ 250 మీటర్లలో లూజ్ స్టార్టా వచ్చింది. సో దాన్ని రేపు ఆ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ షేప్ తీసుకొని ముందుకు తీసుకొని పోతాం. సో ఏది ఏమైనా ఒక నెల అటు ఇటుగా అనుకున్న రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముందుకు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీల నిర్మాణము, మూడు పంప్ హౌజ్ల నిర్మాణం చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది. ప్యాకేజ్ 6 కూడా ఫుల్ షేప్లో, ఈవెన్ ప్యాకేజ్ 6లో ఉండేటువంటి టనలు 11 కిలోమీటర్స్ టనల్, దాదాపు 100% ట్విన్ టనల్, 11 కిలోమీటర్స్ పూర్తి లైనింగ్తో సహా పూర్తయిపోయింది. అండర్ గ్రౌండ్ సర్జ్ పూల్ పనులు కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. జూలై 10వ తారీఖు కల్లా సర్జ్ పూల్ పనులు కూడా 100% పూర్తవుతున్నాయి. పంప్ హౌజ్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. 4 పంపులు 1.2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేయడానికి జూలై నెలలో ఇది కూడా రెడీగా ఉంటుంది. సో మన రిజర్వాయర్ ఏదైతే మేడారం రిజర్వాయర్ ఉందో దాన్ని కూడా 100% పనులు పూర్తి చేసుకున్నాం. రికార్డు సమయంలో మేడారం రిజర్వాయర్ పనులు పూర్తి చేసినాం. రాత్రింబవళ్ళు కూడా దాన్ని పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్ పని మొత్తం పూర్తయిపోయి సిద్ధంగా రిజర్వాయర్ కూడా ఉంది. సో మేడారం రిజర్వాయర్కు మేము ఆగస్టు నెలలో తప్పకుండా జూలై నెలాఖరు కానీ ఆగస్టులో మేడారం రిజర్వాయర్లో నీళ్ళు వేస్తాం.
ప్యాకేజ్ 7లో ఆ 250 మీటర్లది రేపు ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నీళ్ళు అక్కడ నుంచి మిడ్మానేర్కు తీసుకుపోయేటువంటి డేటు డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.